ప్రజా సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వాలు హామీలు ఇచ్చినవి నెరవేరకపోయినా సరే రేపొద్దున నా రాజకీయ ప్రయాణంలో కూడా మీరు ఎలాంటి నేను తప్పులు జరిగినా కానీ నా ముందు దృష్టికి తీసుకురావడానికి ఇవన్నీ మరింత దగ్గరగా ఉంటే నాకు సవరించుకునే పరిస్థితి ఉంటుంది తప్పులు జరిగినప్పుడు. వీటన్నిటికీ మీ సహాయ సహకారాలు ఉంటాయి, మీ ముందుంటాను మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. అది నేను అంటే నేను ఈ సందర్భానికి సంబంధించి ఓన్లీ నేను ఈ గృహ భూమి పూజ గురించే మాట్లాడుతున్నాను. అది నేను ఎందుకంటే నేను 14 తర్వాత కొంత క్లారిటీ ఇస్తానని చెప్పాను. 14 తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తే మీరే చూద్దాం. అంటే మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు, రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోని కేంద్రం చేసింది ఏంటి, రాష్ట్ర వ్యవహారాలు ఏంటి అనేది మీకు తేటతలం. సో ఇదే టైంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక హోదా ఇస్తాను అని మీ గతంలో మీరు ఎట్లా అడుగుతా వచ్చారో ఆయన కూడా మేము దానికి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని అదే అని చెప్తాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే నేను ఇది ఒక అంటే ప్రెస్ మీట్లో చెప్పడం కంటే కూడా నా ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున 14 తారీఖు మరింత తేటతలం. అంటే ఒకసారి ముందస్తుగా ఒకసారి మీ అభిప్రాయం చెప్తాను. టీడీపీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇప్పటికే మిత్రపక్షంగా ఉంది, మీరు కూడా మనకు మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఎగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అందుకనే అంటే నాకేముందంటే నాకు చాలా స్పష్టత ఉంది, నేను ఏం చెప్పబోతున్నానో, నాకు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నానో, ఎప్పుడు కొన్ని అభిప్రాయాలను కానీ నేను ఎప్పుడు దాచుకోను, అలాగే ఏదైనా సమస్యల నుంచి కూడా పారిపోను. ఇవన్నీ నేను చాలా స్పష్టమైన క్లారిటీతో నేను మాట్లాడుతాను 14 తారీఖు. ఇది అంతే ఇంటి నుంచి నాకు చెప్పగలను, కానీ నేను మహాసభ పెట్టాను కాబట్టి, ఆవిర్భావ మహాసభ పెట్టాను కాబట్టి దాంట్లో చెప్తేనే ఇది మరింత స్ఫుటంగానూ స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతో ఒక రోజే కాబట్టి మీరు సహనంతో చాలా ట్రైలర్ ట్రైలర్లో ముక్క ముక్కలు చేసుకుని సినిమా మీ వేదికకి వాటికి శాంక్షన్ ఉంది, జనాలు కూడా ఎగర్లు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో చూసుకుంటే వ్యాక్యూమ్ ఉంది, ఇంతకుముందు చూసుకుంటే వ్యాక్యూమ్ లేదేమో అనిపించింది, ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అని ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం మనకు అన్యాయం చేసింది అనిపించిందా లేదు అంటే? నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను, నేను ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి చెప్తాను, చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాను. అంతే తప్ప నేను దాంట్లో నేను ఎవరిని గనికేసుకున్నాను. నేను నాకు ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే నాకు ఎవరు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం ఉండదు, ఎవరితో ఉండదు. సాధ్యమైనంత మేరకు సైజుతోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకా ప్రజా సమస్యలని పట్టించుకోలేని పక్షంలో వీటి సమస్యలు నాకు నా స్పందనలు బలంగా ఉంటాయి తప్ప నాకు ఇప్పుడేం చెప్పింది మీరు గతంలో నా సభలో ఏమి చూసినా కానీ స్పష్టతను చెప్పండి. అంటే రేపు 14వ తారీఖు చాలా కీలకమైన సభలో మీరు ప్రసంగించబోతున్నారు, ఎందుకంటే మీ జనసేన పార్టీ విషయాన్ని తీసి కూడా సభ నుంచి జరగబోతున్నారు. అంటే ప్రజా ఉద్యమానికి ఏమైనా వెళ్ళబోతున్నారా? ప్రజా సార్ ప్రత్యేక హోదా పైన పోరాటం తీసుకుని ఉండబోతున్నారు, శాంతియుతంగా ఉండబోతున్నారు. రేపు సభ నుంచి మీరు అన్ని ఒకసారి పేపర్ మీరు రాసి వస్తారు, అన్ని మొత్తం చెప్పేస్తారు. టైం ఇవ్వండి సార్ నాకు. మీరు నేను నా ఉద్దేశం ఏంటంటే మీకు అంటే నేను అన్ని చెప్పగా ఈ రోజు కూడా నేను ఈ రోజు కూడా నాకు స్పష్టత ఉంది. కొత్తగా 14 వచ్చి కాదు ఏంటంటే అది ఇంతకాలం పనిచేశారు అందరూ, అంటే నేను ఏమేమి పిలిపించిన అందరూ ముందుకు వచ్చారు. వారితో పంచుకుంటే వ్యక్తిగతంగా మీకు కూడా బాగుంటుంది. అంతే తప్ప మీకు కరెక్ట్ కొన్ని చెప్పాలని 2 రోజులు, 2 రోజులు కొంచెం మీరు నాకు సహనంతో సహకరించవచ్చు. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా కాలం క్యాడర్ అంతా వెయిట్ చేస్తున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి 14వ తేదీన రాష్ట్ర కమిటీలు కావచ్చు, లేకపోతే 14వ తారీఖు సభ. ఓకే, తర్వాత నా ఉద్దేశం పార్టీ కార్యక్రమాలు ఏంటి? పార్టీ కార్యక్రమాలు అంటే నాకు ఇక్కడ ఉగాది దాకా ఇక్కడే ఉండకూడదు. పార్టీకి సంబంధించి పనులు అంటే ఉగాదికి స్ట్రీమ్ లైన్ అంటే ఇది నా క్లారిటీ ఉంది. అంటే నేను ఎందుకు మీ అందరికీ నేను చాలా జాగ్రత్తగా వెళ్తానండి, ఏదైనా రాజకీయ పరిస్థితులు చాలా ఒత్తిడితో కూడుకున్నాయి. నిజంగా జనసేన పార్టీని నమ్మి నిలబడి తీసుకున్న
నిర్ణయాలకి అందరు కట్టుబడి పనిచేసే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ఆ దిశలో ఏమవుతుంటే చాలా ఆలోచించి నిజంగా నిలబడే వాళ్ళని చూడాలి. మరి ఒక ఏదో నేను ఒక హడావుడి హడావుడి అని కాదు నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక షార్ట్ కట్ ఒక ప్రజా జీవితానికి ఏదో దగ్గరదారి అనే భావన నాకు అలా ఎవరన్నా ఉంటే అది నాకు ఇష్టం. అందుకే నాకు ఎందుకంటే నేను గతంలో నేను మీరు తెలియజేసుకునేది ఏంటంటే నేను 2009 ఎన్నికల్లో నుంచి 2007 నుంచి మేము యాక్టివ్గా పొలిటికల్గా ఉన్నాం. అలాగే దాంట్లో మేము ఎలక్షనీరింగ్ నడిపాం. సో దాంట్లో తర్వాత మనుషులు ఎలా మారారు ఎలా వెళ్ళిపోయింది ఉన్న అవగాహన ఉన్నవాడిని కాబట్టి నేను పైగా నేను వచ్చే భావితరాలు అందరినీ దృష్టిలో పెట్టుకుని వస్తాను. అందుకే నాకేంటంటే వీళ్ళకి చాలా బలమైన దిశానిర్దేశం చేయాలి, స్పష్టత ఉన్న దిశానిర్దేశం. అందుకని నా మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది. అందుకని నేను ఒక్క రోజు లేట్ అయినా కానీ చాలా ఆచితూ చాలా బలంగా నడుగు రాశాను తప్ప ఇదేదో రోజులు చూసాను. అదే ప్రజాప్రతినిధులు రావడం అదే స్థాయిలో ఉండడం అలా మోసపాత్ర మోసపాత్ర అంటే మొదట్లో అదే ఇతర పార్టీల నుంచి రావడం లేదు అనుకుంటే వచ్చి వచ్చిన వెంటనే ఎలా చెప్తారు చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉంటే కనిపిస్తాం ఆ రిజల్ట్ తలపడే కనిపిస్తాం. ఇప్పుడు మీరు 10వ తరగతి విద్యార్థులకి ఇంకో 10వ తరగతి విద్యార్థి పాఠం చెప్పగలరు, పిహెచ్డీ చదువుకున్న టీచర్లు చెప్పాలి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? జ్ఞానం ఉన్న టీచర్లు ఉండాలి, అవగాహన ఉన్న టీచర్లు కావాలి. నేను ఎప్పుడు సీనియారిటీని కానీ ఒకరి అనుభవాన్ని కానీ నేను తక్కువ చేయను. దీనికి కారణం కూడా ఏంటంటే అస్సాం గణ పరిషత్ విద్యార్థులతో నడిచింది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నాను. ఉబ్బెత్తిన కెరటంలో లేచి దానికి అది అలాగే చల్లబడిపోయింది. అందుకని అంటే విద్య యువత తాలూకు గుడుకునెత్తులు ఉండాలి, అలాగే పెద్దవారి తాలూకు సంయమనం అనుభవం ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవసరమైన కాంబినేషన్. అందుకని దాన్ని ఆ పార్టీ నుంచి నేను అందరినీ పిలిచేసి మీరు వచ్చేయండి అలానే అంటే గతంలో ఒక్కరిగా వస్తూ ఉన్నారు, వలసవాదులుగా మారుతూ ఉన్నారు. మీరేంటంటే మీరు ఇద్దరిని చూస్తున్నారు, మిగతా వాళ్ళు ఎంతకాలం నుంచి నాతో పాటు ఉన్న కొత్త వాళ్ళని పార్టీ నిర్మాణం ఇప్పుడు మాదాస్ గంగాధర్ గారు కృష్ణారావు గారు లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మీరు మొత్తం ఇంత కొత్త వాళ్ళు ఉంటే మీరు ఇద్దరినే చూపించి మొత్తం ఇద్దరిని అనేస్తారు. ఇతర పార్టీ వాళ్ళు మీ వైపు చూస్తున్నారు సార్, వాళ్ళు చెరువులో సమం కనిపిస్తుంది అనుకున్నాం కానీ చెరువును చూడడం అట్లాగే చెరువులో మలినం కానీ లేదంటే సమం కానీ కనిపిస్తుంది అన్నీ చూస్తాం, మొత్తం చెరువును చూడడం. అట్లాగే మీరు ఇంత పెద్ద మీరు రైట్ ఎగ్జాంపుల్ అంటారు మనసుకెళ్ళండి. ఇప్పుడు ఒక ఇందులో మీరు మీరు ఆలోచించండి, మీకు మీరు మనసాక్షి ఆలోచించాలి. ప్యూరిస్ట్ ఫామ్ లో సమాజం ప్యూరిస్ట్ ఫామ్ లో ఉంది, సమాజం ప్యూరిస్ట్ ఫామ్ లో ఉంది. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనుషుల్ని సంస్కరించడం చాలా అవసరం. సార్ ఓకే సార్, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు మీకు చూస్తున్నారు వాళ్ళు రావడానికి. మీకు ఈ రోజు కడితే అన్ని సమాధానం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.